ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న ఊరిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ ఊర్లో పక్షవాతానికి గురై భర్తతో జీవిస్తున్న హసీనా అనే మహిళని చూపిస్తారు హసీనా భర్త యుద్ధంలో మెడభాగంలో బుల్లెట్ తగలడం వల్ల పక్షవాతానికి గురై మంచాన పరిమితమై ఉంటాడు ఆ ఊరు యుద్ధ భూమిగా మారిపోయి ఉంటుంది అక్కడ తరచుగా యుద్ధాలు దాడులు జరుగుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా హసీనా ఎప్పుడు తన భర్త చెయ్యి వదలలేదు ఆమె అతన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తుంది ఆమె ఎప్పుడు తన భర్తతో మాట్లాడుతూ తన మంచి చెడులు చూసుకుంటూ సమయం అంతా అతనితోనే గడుపుతూ ఉంటుంది హసీనాకి దేవుడి మీద చాలా నమ్మకం దేవుడు తన భర్తకి న్యాయం చేస్తాడని ఆమె నమ్ముతుంది ఆమె తన భర్తని ఒక డాక్టర్ కి చూపిస్తుంది ఆమె భర్తకి రెండు వారాల్లోగా నయమైపోతుంది అని చెప్తాడు అయితే ఇప్పటికి మూడు వారాలు గడుస్తున్నా కూడా అతని ఆరోగ్య విషయంలో ఎటువంటి మార్పు రాలేదు పైగా ఇంట్లో తినడానికి తాగడానికి కూడా ఏమీ మిగలట్లేదు ఆమె భర్తకి మందులు కూడా లేవు అందువల్ల ఆమె తన భర్త కోసం మందులు తీసుకురావడానికి వెళ్తుంది అయితే అక్కడ ముందుగానే ఎక్కువ డబ్బులు అప్పు ఉండడం వల్ల మందుల షాప్ ఓనర్ ఆమెకి మందులు ఇవ్వడు హసీనాకి ఏం చేయాలో అర్థం కాదు ఆమెకి ఏ పని కూడా లేదు ఎందుకంటే ఆ ఊర్లో యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల కర్ఫ్యూ నడుస్తూ ఉంటుంది కాబట్టి హసీనా నీళ్ళని తన భర్తకి తాగిస్తుంది అలా అయినా అతని ఆకలి కొంచమైన తీరుతుందని ఇటువంటి పరిస్థితులు హసీనాకి సహాయం చేసే చెయ్యి ఏదైనా ఉంది అంటే అది ఆమె బంధువు అయిన రాణి బేగం ఆమె హసీనాకి అత్తయ్య అవుతుంది రాణి బేగం తరచూ తన తోచిన సహాయం హసీనాకి చేస్తూ ఉంటుంది కాబట్టి హసీనా తన అత్తయ్య రాణి బేగం ఇంటికి వెళ్తుంది అయితే ఆ ఇంట్లో ఆమెకి బదులుగా వేరే మహిళ ఉంటుంది ఆమె రాణి బేగం యుద్ధం కారణంగా ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోయింది అని చెప్తుంది అందువల్ల చేసేదేమీ లేక హసీనా నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తుంది ప్రస్తుత పరిస్థితి గురించి తన భర్తకి వివరిస్తుంది ఆ యుద్ధానికి భయపడి తన అన్నయ్య తల్లి ఎప్పుడూ ఆ ఊరు వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళ కూతురు గురించి కానీ ఆమె పిల్ల గురించి కానీ ఆమె ఆలోచించలేదు అని చెప్తుంది అలాగే తనకి సహాయం చేసే రాణి బేగం కూడా ఇప్పుడు ఊరు వదిలేసి వెళ్ళిపోయిందని చెప్తుంది ఇప్పుడు హసీనా ప్రతిరోజు తన భర్తని ఆ ఊరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఆమె తన భర్తని ఆ స్థితిలో వదిలి వెళ్ళలేకపోతుంది డాక్టర్ ఆమె భర్తని పరీక్షించడానికి మళ్ళీ ఇంటికి వస్తాడు అయితే ఆమె దగ్గర డాక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఆమె డాక్టర్తో నేను పీరియడ్ లో ఉన్నాను కాబట్టి వేరే వాళ్ళు ఎవరు ఆ ఇంట్లోకి రాకూడదని అబద్ధం చెప్పి పంపించేస్తుంది తర్వాత హసీనా తన భర్తకి అయినటువంటి గాయంని చూపిస్తుంది అయితే ఇప్పటికీ ఆయన గాయంలో ఎటువంటి మార్పు లేదు పైగా అతని మెడలో బుల్లెట్ అలాగే ఉంటుంది అదే సమయంలో అక్కడ యుద్ధం మొదలవుతుంది అప్పుడు చుట్టుపక్కల ఉన్న జనమందరూ బంకర్లో వెళ్ళి దాక్కుంటారు హసీనా కూడా తన పిల్లల్ని తీసుకుని బంకర్లో దాక్కోవడానికి వెళ్తుంది బయటంతా బాంబులతో చాలా గందరగోళంగా ఉంటుంది అక్కడ పరిస్థితి కొంచెం కుదుటపడగానే పడగానే హసీనా బంకర్లో నుంచి బయటకు వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి పరీక్షిస్తుంది ఆమె భర్త బాగానే ఉంటాడు ఆమె అతని మీద చేరిన దుమ్మును తుడిచి అతని కళ్ళల్లో ఐడ్రాప్స్ వేస్తుంది ఆమె తన భర్త పక్కనే ఉండాలి అనుకుంటుంది అయితే ఈలోగా ఒక ట్యాంకర్ వస్తుంది అక్కడ మళ్ళీ బాంబుల శబ్దం తుపాకీ పేలుళ్ళు మొదలవుతాయి ఆమె చాలా ప్యానిక్ అయిపోతుంది సేఫ్ గా ఉండడం కోసం పిల్లల్ని తీసుకుని మళ్ళీ బంకర్లోకి వెళ్ళిపోతుంది తర్వాత కొంతమంది సిపాయిలు హసీనా ఇంట్లోకి చొరబడతారు ఆ ఇంట్లో ఉన్న వస్తువులు దొంగిలించి పక్షవాతంతో కదలలేని స్థితిలో పడి ఉన్న ఆమె భర్తను చూసి అతని ఒంటి మీద ఉన్న వస్తువులు కూడా తీసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు అతన్ని చంపేయాలనుకుంటారు అయితే వాళ్ళ ఇంట్లో ఖురాన్ దొరకడం వల్ల దాన్ని చూసి వాళ్ళు మంచి ముస్లింస్ అని భావించి అతన్ని ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోతారు కొంత సమయం గడిచిన తర్వాత అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి రావడం చూసి హసీనా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆమె ఇంట్లో సామాను ఆమె భర్త వస్తువులు కూడా దొంగలించడం గమనిస్తుంది అప్పుడు ఆమెకి పక్కింట్లో ఒక మహిళ విచిత్రంగా పాట పాడుతూ ఏడుస్తూ ఉండడం వినిపిస్తుంది ఆమె పెద్ద కొడుకుని ఉగ్రవాదులు చంపి శవాన్ని ఇంట్లో వేలాడదీసి వెళ్లిపోయారని తెలుస్తుంది అప్పుడు హసీనా ఇంకా ఎక్కువగా భయపడుతుంది అందువల్ల ఆమె ఆ ఊరిని తన భర్తని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది ఆమె తన పిల్లల్ని తీసుకుని ఊరు వదిలి తన అత్తయ్య ఉన్న ఇంటికి వెళ్తుంది ఆ ఇంట్లో ఉన్న మహిళతో మీరు నా అత్తయ్య ఉంటున్న అడ్రస్ ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్తుంది ఆ మహిళ హసీనా మీద జాలిపడి రాణి బేగం ఇప్పుడు ఉంటున్న అడ్రస్ని హసీనాకి ఇస్తుంది తర్వాత హసీనా తన పిల్లలతో కలిసి తన అత్తయ్య ఉంటున్న ఇంటికి వెళ్తుంది అది ఒక వ్యభిచారుల గృహం అందులోనే రాణి బేగం కూడా ఉంటుంది ఆమె తన శరీరాన్ని అమ్ముకుంటూ ఉంటుంది హసీనా ఎప్పటి నుంచి మీరు ఈ పని చేస్తున్నారని తన అత్తయ్యని అడుగుతుంది రాణి బేగం తనకు పెళ్ళైన పదేళ్ళైన పిల్లలు లేరని తరచూ తన భర్త గొడవ పడుతూ ఆమెని ఇంటికి పంపించేవాడని లోపం అతనిలో ఉన్న కూడా ఆమెని చిత్రహింసలు పెడుతూ వేధించేవాడని చెప్తుంది ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని తన కొడుక్కి పిల్లలు పుట్టించే సత్తా లేదని తెలిసి ఆమె మామ ప్రతి రోజు రాణిబేగం బేగ మీద అత్యాచారం చేసేవాడు అలా చాలా రోజులు ఆమె నరకాన్ని అనుభవించింది అయితే ఇక మీదట ఆ నరకాన్ని అనుభవించే ఓపిక ఆమెకి లేదు అందువల్ల ఒకరోజు గొడ్డలి తీసుకుని తన మామయ్య వచ్చే సమయానికి మాటు వేసి అతన్ని నరికి చంపేసింది తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ ఆ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంది ఇదంతా విన్న తర్వాత హసీనా తన పిల్లల్ని ఇక్కడే రాణిబేగం దగ్గర వదిలేసి ఆమె దగ్గర కొంత డబ్బు తీసుకుని తన భర్త దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు హసీనా చాలా నిరాశతో ఉంటుంది ఆమె తన భర్తను చేసుకుని పెద్ద తప్పు చేశానని ఫీల్ అవుతుంది ఎందుకంటే హసీనా పెళ్లి జరిగిన సమయంలో ఆమె భర్త యుద్ధంలో ఉన్నాడు అతని ఫోటో మరియు అతని కత్తితో ఆమెకి వివాహం జరిగాయి ఆమెకి పెళ్ళైన కూడా ఆమె తన భర్తతో ఉండలేదు అందువల్ల ఆమె అత్తగారు హసీనాని ప్రతిరోజు మాటలతో వేధిస్తూ ఉండేది ఆమె మరిది ఆమె మీద కన్నేసి వేధిస్తూ ఉండేవాడు అయితే ఆమె అవన్నీ పట్టించుకోలేదు ఇప్పుడు హసీనా తన జీవితంలో జరిగిన అన్ని విషయాల గురించి తన భర్తతో చెప్తూ ఉంటుంది తన మనసులో బాధని తన భర్తతో పంచుకోవడం వల్ల ఆమె మనసు చాలా తేలిక పడుతూ ఉండేది ఆమె భర్త ఆమె మాటలు వినగలిగేవాడు కానీ తిరిగి ఎటువంటి సమాధానం చెప్పలేకపోయేవాడు ఇక్కడ హసీన తన తండ్రి గురించి చెప్తుంది ఆమె తండ్రి ఒక జోదగాడు ఎప్పుడు ఆయన పక్షుల మీద పందెం కాస్తూ ఉండేవాడు అలా తన భార్యను కూడా కొట్టి వేధించేవాడు హసీన తండ్రికి పక్షులను పెంచి వాటితో పందాలు కాయడం వల్ల చాలా డబ్బులు సంపాదించవచ్చు అనిపిస్తుంది అందువల్ల అతను ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బులు అప్పుగా తీసుకుని భార్య మొత్తంలో పక్షులను కొనుగోలు చేస్తాడు అయితే జీవితంలో వాటన్నిటిని పోగొట్టుకుంటాడు వాటిని అప్పు చేసుకోవడం వల్ల అతను అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర అప్పు చెల్లించలేని పన్నెండు సంవత్సరాలున్న తన పెద్ద కూతురినిచ్చి అతనితో వివాహం జరిపిస్తాడు అప్పుడు అక్కడే ఉన్న హసీనాకి తర్వాత నెంబర్ నేను కాకూడదు అనిపిస్తుంది అందువల్ల ఆమె తన తండ్రి దగ్గర మిగిలి ఉన్న పక్షులని ఒక పిల్లికి ఆహారంగా వేస్తుంది తర్వాత హసీనా తన భర్తకి స్నానం చేయించి అతని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది అప్పుడు ఆమెకి తన మొదటి రాత్రి గుర్తొస్తుంది హసీనా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది అయితే ఆమెకి పెళ్ళి చాలా సంవత్సరాలైనా కూడా పిల్లలు పుట్టలేని కారణంగా ఆమె అత్తగారు ఎప్పుడు హసీనాని మాటలతో వేధిస్తూ ఉండదు తర్వాత డాక్టర్ ఆమె భర్తని పరీక్షించడానికి వస్తాడు అయితే హసీనా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఆమె మళ్ళీ ఏదో ఒకటి మాట దాటేసి డాక్టర్ని పంపించేస్తుంది నెక్స్ట్ సీన్ లో మళ్ళీ అక్కడ యుద్ధం మొదలవుతుంది అయితే హసీనా ఈసారి తన భర్తని అక్కడే వదిలేసి వెళ్లాలనుకోవడం లేదు అందువల్ల ఆమె తన భర్తని ఇంట్లో ఒక ఆల్మరాలో దాచిపెడుతుంది ఈలోగా ఉగ్రవాదులు ఆమె ఇంట్లోకి చొరబడతారు వాళ్ళ కమాండర్ ఒక వ్యక్తితో కలిసి లోపలికి వెళ్తాడు హసీనా వాళ్ళని చూసి భయపడి ఒక కత్తి తీసుకుని ఒక మూలను కూర్చొని ఉంటుంది ఆ కమాండర్ తనతో పాటు వచ్చిన వ్యక్తిని బయటికి పంపిస్తాడు ఆ కమాండర్ ఆమెని బలవంతం చేయాలి అనుకుంటాడు అయితే హసీనా అతనితో నేను శరీరాన్ని అమ్ముకునే ఆడదాన్ని అని చెప్తుంది హసీనా చెప్పింది విన్న తర్వాత ఆ కమాండర్కి చాలా కోపం వస్తుంది అతను ఇష్టం వచ్చినట్టు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత హసీనా తన భర్తతో మాట్లాడుతూ నిద్రపోతుంది ఉదయాన్నే నిద్రలేచేసరికి ఎవరో ఆమె ఇంట్లోకి చొరబడి ఉంటారు అతను మరెవరో కాదు కమాండర్తో పాటు వచ్చిన ఆ వ్యక్తి అతను ఇంటి బయట నిలబడి హసీనా కమాండర్ మాట్లాడుకున్న మాటలన్నీ వినుంటాడు అందువల్ల అతను హసీనా దగ్గరికి వచ్చి డబ్బులిచ్చి నీతో నాకు ఆ పని చేయాలని ఉంది అంటాడు అప్పుడు హసీనా నేను ఆ రోజు అబద్ధం చెప్పాను నేను అలాంటి దాన్ని కాదు అని చెప్తుంది అయినా కూడా ఆ వ్యక్తి వినిపించుకోడు అతని పేరు షాహిద్ అతని వయసు పదిహేడు సంవత్సరాలు అతను హసీనా మీద విరుచుకుపడతాడు అయితే అతను ఈ పని మొదటిసారి చేస్తున్నాడు కాబట్టి పరిపూర్ణంగా అతను ఆ పని చేయలేకపోతాడు కాబట్టి హసీనాకి క్షమాపణ చెప్పి ఆ డబ్బు అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు సాహిద్ ఇచ్చిన డబ్బులతో హసీనాకి కొంచెం ఊరట లభిస్తుంది ఆమె ఆ డబ్బుతో తన భర్తకి మందులు కొనుక్కుంటుంది ఇంట్లోకి కావలసిన వస్తువులు సరుకులు అన్నీ తీసుకుంటుంది ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది కొన్ని రోజులు గడిచిన తర్వాత హసీనా బట్టలు ఎండలో ఆరేస్తూ ఉంటుంది అప్పుడు సాహిద్ మళ్ళీ వస్తాడు హసీనాకి కొంత డబ్బు ఇచ్చి ఆమె జీవితంలో కొన్ని క్షణాలు ఇవ్వమని కోరుతాడు అప్పుడు హసీనా అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది ఒక మూలకి తీసుకెళ్లి ఒక మహిళను ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది తర్వాత ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది సాహిద్ తో గడపడం తనకి చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్తుంది ఆమెకి ఇప్పుడు తన భర్తతో ఉండడం కంటే కూడా సాహిద్ ఉండడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది తర్వాత ఒక రోజు ఆమె బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి సాహిద్ ఆమె ఇంటి తలుపు సరిచేసి ఉంటాడు కొంత సమయం తర్వాత సాహిద్ హసీనా ఇంటికి వస్తాడు మళ్ళీ ఆమెతో నీ జీవితంలో కొన్ని క్షణాలు నాకు ఇవ్వమని అడుగుతాడు హసీనా ముందు నిరాకరించినా కూడా తర్వాత అతని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది ఆమె అతని చొక్క విప్పుతున్నప్పుడు అతని శరీరం మీద చాలా గాయాలు సిగరెట్లు గుర్తులు ఉండడం గమనిస్తుంది అవి కమాండర్ చేసిన గాయాలు షాహిద్ తను ఒక అనాథనని తనని బలవంతంగా ఒక గ్రూప్ లో చేర్చుకున్నాడని తనని కొట్టి వేధించేవాడని తన మీద చాలా సార్లు అత్యాచారం కూడా చేశారని చెప్తాడు ఇదంతా విని హసీనా చాలా ఎమోషనల్ అవుతుంది ఆమె షాహిద్ని తన కౌగిలిలోకి తీసుకుంటుంది అప్పుడు షాహిద్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు హసీనా కూడా నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది అలా ఆమెకి అతని మీద ప్రేమ ఏర్పడుతుంది తర్వాత రోజు ఉదయం హసీనా నిద్రలేచేసరికి ఇంటి ముందు ఫ్రెష్ ఫ్రూట్స్తో పాటు ఒక గోల్డ్ చైన్ షాహిద్ ఆమె కోసం పెట్టి వెళ్ళుంటాడు ఉంటాడు అవి చూసి ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇప్పుడు హసీనాకి అసలైన ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది ఆమె భర్తతో ఆమెకున్న ఒక బంధం అంటే చేతికి వేసిన బేడీలు లాంటివి కానీ సాహిత్తో ఆమెకి మధ్య ఉన్నది అసలైన ప్రేమ అది ఆమె ఈ రోజు ఫీల్ అవుతుంది ఈ రోజు షాహిద్ మళ్ళీ రాబోతూ ఉన్నాడు అందువల్ల హసీనా ఈ రోజు చాలా అందంగా రెడీ అవుతుంది చాలా సంతోషంగా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది హసీనా ఇదే విషయం తన భర్తతో కూడా చెప్తుంది సాహిద్ అంటే తనకి ఎంతో ప్రేమ అని చెప్పి ఈ రోజు తన భర్తను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది అలాగే తన పిల్లలను కూడా వదిలేస్తున్నాను అని చెప్తుంది ఎందుకంటే నిజానికి ఆ పిల్లలు ఆమె భర్తకి ఆమెకి కలిగిన సంతానం కాదు ఇక్కడ హసీనా ఒక రహస్యం బయట ఆమె పెళ్లి చాలా సంవత్సరాలు గడిచినా కూడా హసీనాకి తన భర్తకి పిల్లలు కలగలేదని ఆమె అత్తగారు తరచూ ఆమెని తిడుతూ కొడుతూ వేధిస్తూ ఉండేది అయితే లోపం హసీనాలో లేదు ఆమె భర్తలో ఉంది అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేదు అందువల్ల హసీనా బాధపడుతూ ఆమె అత్తయ్య రాణి బేగం దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆమె అత్తయ్య హసీనాని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళింది హసీనా ఆ రాత్రి ఆ వ్యక్తితో గడిపింది అలా ఆమెకి పిల్లలు పుట్టారు ఆ పిల్లలు పుట్టగానే అత్తగారు చాలా సంతోషించింది ఇంత విన్న తర్వాత రాయిలాగా కదలకుండా ఉన్న హసిన భర్త మెల్లిగా కళ్ళు తెరవడం మొదలు పెడతాడు ఇప్పుడు అతని చేతులు కూడా పనిచేస్తే అతను హసీనా చేయి పట్టుకుని ఆమె గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేస్తాడు అయితే అప్పుడే హసీనాకి ఒక కత్తి దొరుకుతుంది ఆమె ఆ కత్తితో తన భర్తని చంపేస్తుంది ఇదంతా అదే సమయంలో అక్కడికి వచ్చిన సాహిద్ చూస్తాడు హసీనా ఒక కిల్లింగ్ స్మైల్ ఇస్తుంది అంటే ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆమెకి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది ఇప్పుడు ఆమె షాహిద్తో తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ Thanks for watching.